కేంద్ర విద్యాశాఖ జాతీయ ర్యాంకుల్లో మరోసారి ఐఐటి మద్రాసు హవా కొనసాగింది. 2022 ఏడాదికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ ర్యాంకులను విడుదల చేయగా ఐఐటి మద్రాసు వరుసగా 4వ ఏడాది దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థగా నిలిచింది. తర్వాతి స్థానంలో ఐఐఎస్సి, బెంగళూరు, ఐఐటి బాంబే ఉన్నాయి. దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటి మద్రాసు నిలిచింది. 2022కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన జాతీయ ర్యాంకుల్లో ఐఐటి మద్రాస్ ఉత్తమ విద్యా సంస్థగా నిలిచింది. ఐఐటి మద్రాస్ వరుసగా 4వ ఏడాది ఈ ఘనత సాధించింది. ఓవరాల్ కేటగిరీలో ఐఐటి మద్రాస్ తొలిస్థానంలో, ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే రెండూ 3వ స్థానంలో నిలిచాయి. ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు నిలిచింది. జేఎన్యూ, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం రెండూ 3వ స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 10వ స్థానంలో ఉంది. ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా ఐఐటి మద్రాస్ తొలిస్థానంలో నిలవగా ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే రెండూ 3 స్థానాల్లో ఉన్నాయి. ఐఐటి హైదరాబాద్ 9వ స్థానంలో నిలిచింది. ఉత్తమ బిజినెస్ స్కూల్గా ఐఐఎం అహ్మదాబాద్ తొలిస్థానం సంపాదిస్తే ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకత్తా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫార్మసీ విద్యాసంస్థలకు సంబంధించి జామియా హమ్దార్ద్ తొలిస్థానంలో నిలవగా హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండో స్థానంలో ఉంది. చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ 3వ స్థానం దక్కించుకుంది. ఉత్తమ వైద్య కళాశాలగా ఢిల్లీ ఎయిమ్స్ తొలిస్థానం దక్కించుకోగా చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ 2, వేలూరులోని సీఎంసీ 3వ స్థానం సంపాదించాయి. ఉత్తమ దంత వైద్య కళాశాలగా చెన్నైలోని సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ నిలిచింది. ఉత్తమ కళాశాలల విభాగంలో టాప్ 10లో 5 ఢిల్లీకి చెందిన కళాశాలలే ఉన్నాయి. ఈ విభాగంలో మిరందా హౌస్ తొలిస్థానంలో నిలవగా హిందూ కాలేజ్, చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల 2, 3 స్థానాలు సంపాదించుకున్నాయి.